సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. చాలామంది సినీ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు మరణిస్తున్నారు. ఇప్పుడు మరొక సినీ నటి జీవితంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడు భోజ్పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ మరణించారు. ఆయన మరణంతో ప్రధాని మోడీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ భోజ్పురి సింగర్ హీరాలాల్ యాదవ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. 2 రోజుల క్రితమే ప్రధాని మోడీ హీరాలాల్కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వకాబు చేసినట్టు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. భోజ్పురి సింగర్ హీరాలాల్ సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను గత జనవరిలోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో యష్ భారతి అవార్డు ఈయనను వరించింది. ముఖ్యంగా ఆయన ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రజలను అలరించేవారు. ప్రజా గాయకుడిగా బాగా గుర్తింపు ఉంది. ఎందుకంటే సినిమా పాటలే కాదు, అప్పుడప్పుడు ప్రేక్షకులకు నచ్చే పరవశింపజేసే ఎన్నో పాటలను పాడారు. 93 ఏళ్ల వయసులో ఆయన జీవిత చరమాకంలో ఉండగా కూడా ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉండేవారు. తన పాటే ప్రాణంగా జీవితంగా బ్రతికేవారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2 రోజుల క్రితమే మోడీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వకాబు చేశారు. ఎందుకంటే ఆయన అంత మంచి సింగర్ కాబట్టి భోజ్పురిలో ఆయనను గుర్తుపట్టని వారు ఎవరు ఉండరు. హీరాలాల్ యాదవ్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో మనం ఏ విధంగా ఘంటసాలని పేర్కొనే వారమో ఆ విధంగా హీరాలాల్ భోజ్పురిలో ప్రఖ్యాత గాయకుడుగా చాలా ఫేమస్. అందుకే భోజ్పురి ఫోక్ సింగర్గా హీరాలాల్ సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను ఆయనకు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందించారు. అంతేకాకుండా ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.